ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆగస్టు 28వ తేదీన మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. అయితే మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లైతే ఈ రోజున మీకు కనిపించబోతున్నాయి. ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాచి ఉంది. ఆ ఖజానాను మీరు పొందుకోవాలి అంటే కనుక మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎవరెవరితో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి జాతక ఫలితాలు వీరు అనుభవిస్తారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వృషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి. ఇది రాశి చక్రం యొక్క 30 నుండి 60వ డిగ్రీలను కలిగి ఉంటుంది. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోరు. కృతజ్ఞతా భావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. సంయమనంతో ఓపికతో సహనంతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆగస్టు 28వ తేదీన వీరి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గరి బంధువులు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఇదివరకే జరిగి ఉండవచ్చు, మరికొంతమందికి ఇక మీదట జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనేవి ఏవో ఒక సందర్భంలో మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే చాలా మంది దగ్గరి బంధువులు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, మీతో ముందు చాలా బాగా మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క రిలేషన్ సర్కిల్లో మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వారి వల్ల ఈ విధంగా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకు ఎంత ముఖ్యమైన మనుషులైనా కావచ్చండి, దగ్గరి బంధువులు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, లేకపోతే మనకు బంధువులు కాకపోయినా ఇరుగు పొరుగు వ్యక్తులై కూడా ఉండొచ్చు, కానీ ఎవరైతే మన యొక్క మంచిని కోరుకుంటున్నారో వారితో మాత్రమే మనం స్నేహం కానీ మనం బంధుత్వం కాని కలుపుకోవటం ఉత్తమం. మన యొక్క చెడును కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగని మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదండి. అంటే వారి యొక్క మాట తీరు, పద్ధతి, ప్రవర్తన, ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా కన్వే చేస్తుంది. అటువంటి సందర్భాలు మీ యొక్క జీవితంలో జరిగి ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభ రాశి వారికి ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వీరి జీవితంలో కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ సుఖాలు ఉండవు, అలాగని ఎప్పుడూ కష్టాలు ఉండవు. అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుణ్ణి విస్మరించకుండా ప్రార్థిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు ఇవ్వటానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి ఆ భగవంతుణ్ణి నిందించడం లాంటి పనులు కూడా చేయకండి. కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు భగవంతుణ్ణి స్మరించడం, అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవటం చాలా ఉత్తమం. చాలా మంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అంటే వారికి కష్టాలు ఉన్న సమయంలోనే భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. సంతోషం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారు టైంని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ భగవంతుడి సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతారు. అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా మీరు పొందుకోలేరు. మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ
భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు. ఈ పొరపాటు, ఈ తప్పు కనుక మీరు చేశారంటే ఆ భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఈ సమయంలో ఆగస్టు 28వ తేదీన మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవటం కావచ్చు, ఆర్థిక పరమైన అంశాల గురించి ఒక గుడ్ న్యూస్ వినటం కావచ్చు జరుగుతుంది. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి, ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. లేకపోతే డబ్బు అందుకోవటం కూడా కొంతమంది జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో మీరు చాలా ఆనందాన్ని అయితే ఈరోజు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పని చేస్తే కనుక మీకు కోట్ల ఖజానా ఎదురు చూస్తుంది. ఆ యొక్క ఖజానాను ఆ లక్ష్మీదేవి మీకు ఖచ్చితంగా అందిస్తుంది. కాబట్టి మీరు బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పని చేయండి. బిల్వ వృక్షం అంటే కనుక ఆ పరమశివుడికి ఎంత ప్రీతికరమైందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బిల్వ పత్రాలతో ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అయితే బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఒక చెంబుడు నీళ్లు తీసుకుని వెళ్ళి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసి ఆ యొక్క బిల్వ పత్రాలను కొన్నింటిని తీసుకుని రండి. ఆ యొక్క బిల్వ పత్రాలతో మీరు దేవాలయానికి వెళ్ళి కావచ్చు. మీ ఇంట్లో ఒకవేళ శివలింగం ఉన్నట్లయితే ఆ లింగానికి మీరు అభిషేకం చేయండి. అంటే నీళ్లలో బిల్వ పత్రాలు వేసి ఆ శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా కనుక మీరు ఆ పరమశివుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. కోట్ల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది. ఆ ఖజానా ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు కూడా మీకు కలుగుతాయి. ఎందుకంటే బిల్వ పత్రాలు అంటే పరమశివుడికి చాలా ప్రీతికరం. మహాశివరాత్రి పర్వదినం రోజున మీరు తెలియకుండా అయినా పొరపాటున అయినా సరే బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే కూడా సకల శుభాలు మీరు పొందుకుంటారు. కాబట్టి అంతటి ప్రీతి పాత్రమైనటువంటి ఈ యొక్క బిల్వ పత్రాలతో పరమశివుడికి అభిషేకం చేయించటం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే మీరు మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన విజయాలు పొందుకోవటం కోసం, ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకూల ఫలితాలు పొందుకోవటం కోసం ఆ పరమశివుణ్ణి ఆరాధించడంతో పాటు ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటేస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. ఆర్థికంగా మీరు ఖచ్చితంగా పురోగతినైతే సొంతం చేసుకుంటారు. వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మునుపు మీకు ఎటువంటి సమస్యలైతే మిమ్మల్ని వెంటాడుతున్నాయో వాటన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారమైతే లభిస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ చిన్న పని ఆగస్టు 28వ తేదీన ఖచ్చితంగా చేయండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు కూడా మీకు కలుగుతాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.